I like all the songs because I made them all. I like the by Hemachandra. I love that song because that song was composed probably 15 years ago. So it's been lying with me for a long time, and I like that song. It's Gundalu. Well, the music in this movie is amazing. It's all original, and there was so much hard work that went into each of the songs. And I love them all, but I would have to say the Dream song, it has to be, is the one that I know the best. And it's a beautiful piece, fun to dance to, and yeah. So the Banmadhula song? Yeah. Alright. Nachina part ante, I think Gundalu song ante Hemachandra gar padina paata naaku chaala ishtam andi ante baaga kashtapadalsi vachindi aa lyrics kosamu especially endukante aa tune was it was a very very interesting tune that Srikanth gave us Srikanth Devarajan garu so aina em chesarante oka it's a pathos situation ante konni baadhakaramaina sannivesamlo vache paata anamata daniki he But he gave a different kind of a tune. He gave a rock feel to the tune. So rock feel toti manam Telugu lyrics rayali ante koncham hummable ga aa type lo undalanamata. So we were trying very hard and at the same time paata kalam words vaadagurdu. Mari jazzy ga kotta words kuda vaadagurdu. So we thought we have to put the right words. So daniki baaga kashtapadalsi vachindi. I think that is my favorite song because of the effort that I put on that. అంటే అన్నీ అంటే మూడు ఎస్పెషల్లీ పర్టికులర్లీ దెర్ ఆర్ త్రీ సాంగ్స్ అట్ ఐ లైక్ గుండెలో ఒకటి తర్వాత మన్మధుడే అనేది ఉషా గారు పాడిన పాట అంటే దట్ వాజ్ ఇన్ అ వే ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ మా మొత్తం ప్రాజెక్టులో దట్ వాజ్ ద ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎందుకంటే అప్పటి వరకు మేము చాలామందిని సింగర్స్ని ఆడిషన్ చేయటము పాటలు పాడండి అంటాం ఇవన్నీ అనేవాళ్ళము బట్ ఉషా గారికి ఆ పాట ఇచ్చినప్పుడు షీ జస్ట్ సాంగ్ ఇట్ ఇన్ లైక్ 1 hour మొత్తం సాంగ్ లేపేశారు అసలు ఆ సాంగ్ వినంగానే ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ ఓకే మన ప్రోడక్ట్ అంటే ప్రాజెక్టు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ సో ఐ రియలీ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఉషా అండ్ ఆల్సో కంగ్రాచులేట్ ఉషా అండ్ శ్రీకాంత్ దేవరాజన్ ఫర్ దిస్ సాంగ్ అండ్ ది అదర్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఫర్ అస్ వాజ్ అనగనగా సాంగ్ అప్పుడు అనమాట అనగనగా సాంగ్ని ఎస్పీబీ గారు పాడారు అంటే ఈ పాటని ట్యూన్ చేసినప్పుడు ఆయన పాడితే బాగుండు అని అనుకున్నాగానే ఆయన మనకు దొరుకుతారా ఆయన మనకు పాడతారా అన్న ఒక టైప్ ఆఫ్ డిలే కన్ఫ్యూజన్లో ఉన్నాం జరుగుతుందా జరగదా అని అన్సర్టెనిటీ ఉండేది కానీ అనుకోకుండా ఆయన అక్కడికి యుఎస్కి రావటము మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయనతో ఇంతకుముందు వర్క్ చేయడం సో ఆ కనెక్షన్స్ ద్వారా ఆయన రావటం మళ్ళీ మేము ఆయన అడిగితే హీ యాక్సెప్టెడ్ అండ్ గ్రేస్ఫుల్లీ హీ సాంగ్ ఇట్ ఫర్ అస్ అంటే ఇట్స్ అ వెరీ టఫ్ సాంగ్ ఇన్ ది ఎంటైర్ మూవీ బికాస్ ఆ సేమ్ ట్యూన్ విత్ డిఫరెంట్ ఆల్మోస్ట్ సిమిలర్ లిరిక్స్ విత్ వెరీ మైనర్ చేంజ్ ఇన్ ద లిరిక్స్ ఆ పాట మీనింగ్ మారిపోతూ ఉంటుంది మీనింగ్ అంటే మూడ్ మారుతుంది ఒకసారి ఏమో రొమాన్స్ ఉంటుంది అదే పాటలో మళ్ళీ అదే పాటతోటి వీఆర్ ఆల్సో షోయింగ్ ఒక ఫ్యామిలీ బాండింగ్ చూపిస్తున్నాం మళ్ళీ అదే పాటతో ఒక సరదాగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెనకాల పడుతూ అమ్మాయిలు వెనకాల పడుతూ ఆ సిట్యుయేషన్ సో మూడు రకాల సిట్యుయేషన్స్లో అదే పాటను వాడుకుని స్టోరీని ముందుకి సాగదీసే విధంగా దాన్ని చేసామన్నమాట పర్సనల్ ఫేవరెట్ ఈజ్ మన్మధుడ అనే సాంగ్ అండి ఫ్రమ్ ఎ డిఓపి పర్స్పెక్టివ్ ఇట్ వాజ్ వెరీ విజువల్లీ రిచ్ మూవీ రిచ్ సీన్ అది అండ్ వీ షాట్ ఇట్ ఇన్ ఎ వెరీ వెరీ డెన్స్ థిక్ ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఒక వాటర్ ఫాల్ దగ్గర షూట్ చేసామండి ఇట్స్ అన్ అమేజింగ్ లొకేషన్ అండ్ ఐమ్ షూర్ యూనో ఆడియన్స్ విల్ లైక్ దాట్ లొకేషన్ బాగుంది విజువల్స్ ఆర్ రియలీ రిచ్ ఫర్ దాట్ అండ్ ఆల్సో ద సాంగ్ రియలీ వినడానికి చాలా బాగుంది సో ఇట్స్ రొమాంటిక్ సాంగ్ దట్స్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్ చాలా టఫ్ క్వశ్చన్ అండి మీకు బాగా మీ ఇద్దరు పాపల్లోకి మీకు బాగా ఎవరెక్కువ ఇష్టం అన్న క్వశ్చన్ అది ఐ వుడ్ సే నాకు రెండు పాటలు బాగా ఇష్టము ఈ ఆల్బంలో బాగా అంటే రియలీ రియలీ లైక్ 51% to 50% రేషియోలో అనగనగా అండ్ మన్మధుడ నాకు ఫేవరెట్ సాంగ్స్ బట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు చూస్ విత్ అ గన్ టు మై హెడ్ అండ్ వన్ సాంగ్ ఓన్లీ ప్రాబ్లీ ఐల్ పిక్ మన్మధుడ బికాజ్ దట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్ మేము రికార్డ్ చేసాం ప్రొఫెషనల్ సింగర్తో అండ్ సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్దామని ప్లేబ్యాక్ వైజ్ అండ్ మ్యూజిక్ వైజ్ ఆ సాంగ్ స్టార్ట్ చేసింది So I think Manmadhuda probably edges the others. But it's a very, very unique, well-balanced album. And it's tough to pick one.